నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. తో అందరు చలో. మే నే చలుంగి, దేకుంగి. నాకే గర్పట్టలేదు, నాకే గర్పట్ట. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బాపట్ల బీచ్కి వస్తున్నాము. సో బాపట్ల బీచ్ వెళ్ళాక ఎట్లా ఉంటుంది వ్యూ అనేది మీకు చూపిస్తాను. సాయిబాయి కూడా రెడీ అయిపోయాడు. చలో మనం బాపట్ల బీచ్కి వెళ్ళిపోదాం. సో మనం అయితే వెళ్తున్నాము కిందకి. మనము ఏటీఎం నుంచి అయితే మనీ ట్రై చేసినాము. ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ మనకి ఈ చెమటలు మాత్రం తప్పట్లేదు. బాయ్, చెమటలు మాత్రం తప్పట్లేదు మనకి. మరి ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉంటారో అర్థం కాదు కానీ మాకైతే అలవాటు లేదు కాబట్టి ఫుల్ సెట్ వచ్చేసింది. ఇప్పుడు మనం బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. బస్ ఎక్కడ ఉంది చూస్తున్నాము. సో మనం బస్కి అయితే వెళ్తున్నాము. ఇది బాపట్ల వరకు వెళ్తుంది అంట. అక్కడ నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళమని చెప్పినారు. సో మనమైతే వెళ్తున్నాము. చలో అక్కడికి వెళ్ళాక మొత్తం వీడియో చూపిస్తారు మీకు. ఇప్పుడైతే మనం బాపట్ల బీచ్కి బస్ వస్తున్నాము. వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది అంటే ఇక్కడ నుంచి గుంటూరు నుంచి బాపట్లకి. అక్కడ నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళమని చెప్పినారు. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పినారు. అక్కడ నుంచి మనం బస్సులో అయితే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మాకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే చాలా హీట్ ఉంది ఇక్కడ. అది మాకేముందా లేకపోతే అందరికి అలా అనిపిస్తుందో తెలియదు. కాకపోతే మాకైతే చాలా స్వెట్ వస్తుంది ఇక్కడ. బాపట్ల లైక్ అక్కడ ఎట్లా ఉంటుంది అనేది మాకు తెలియదు. అక్కడికి వెళ్ళినాక ఎట్లా ఉంటుంది అనేది మేము మీకు చూపిస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాపట్లకి 60 రూపీస్ అయితే వీళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది. మేమిద్దరం ఉన్నాం కాబట్టి 2 టికెట్స్ తీసుకున్నాము. సో మేమిద్దరం ఉన్నాం కాబట్టి 2 టికెట్స్ తీసుకున్నాము. ఆ టికెట్ ప్రైస్ అనేది మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. రోడ్లు సరిగా లేవు ఇక్కడ. సో బస్సు కూడా అందుకోసమని ఇట్లా అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా ముందు నడిస్తే మనకు ఒక టవర్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి అయితే మనం బీచ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఆటో వెళ్ళమన్నారు. సో అక్కడ నుంచి మేము బీచ్కి అయితే వెళ్తున్నాము. అది మీకు చూపిస్తాము, చూడండి. ఇప్పుడైతే మనం టవర్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ ముందు కనిపిస్తున్న టవర్ దగ్గరికి వెళ్ళాలి. ఐఫిల్ టవరా? టవర్ అయితే ఇక్కడ అయితే ఏదైనా ఉంది. రిక్షాలు పోదామా? రిక్షాలు పోదామా బాయ్? మరి ట్రై చేయలేక ఎప్పుడు ఎట్లుంది మన జర్నీ? ఎట్లా ఉంది? జబర్దస్త్ ఉందా? ఏ లేదు బాయ్, ఇక్కడ మంచిగా ఉంది కదా. అట్లా లేదు ఇక్కడ తెలుస్తుంది కదా. ఇదైతే జరా మంచిగా అనిపిస్తుంది, జబర్దస్త్ ఉంది కూల్ అయితే. షాప్స్ అయితే ఇక్కడ బాగానే ఉన్నాయి. పైగా సో టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. టవర్ ముందే ఉంది. మొత్తం కొద్దిగా సిటీ ఏరియాలో ఉంది పాప. టౌన్ అంటారు అనుకుంటుంది ఇది.
అయితే ఇప్పుడు బాపట్ల బీచ్ కు వచ్చేసాము సూర్యలంక బీచ్ కూడా అంటారు సో మనం బీచ్ ఎలా ఉందనేది చూడండి బీచ్ లోకి ఎంటర్ అయినాము బీచ్ ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం బీచ్ లోకి అయితే వెళ్తున్నాం నేను బీచ్ చూడడం ఇదే ఫస్ట్ టైం నేను ఇంతవరకు చూడలేదు బీచ్ ని ఇప్పుడు ఎందుకు సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్ వీడియో లో చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఫ్లాగ్స్ అనేది మనకు కనబడుతున్నాయి ఈ ఫ్లాగ్స్ ఏంటంటే ఈ ఫ్లాగ్స్ 30 వెళ్ళొద్దు అన్నమాట ఇది మనకి షార్క్స్ గాని కొన్ని పెద్ద చేపలు అనేవి ఉంటాయి సో దాని వల్ల ప్రాబ్లం ఉంటది కాబట్టి ఈ జెండాలు అనేది పాతారు ఇక్కడ సో అది దాటి వెళ్ళొద్దని ఇది ఒక సూచన అన్నమాట जेंडालु दाटी मात्रं लोपडिकि वेल्लोदनि इक्कड पोलीस वाळ्ळु चेप्तुन्नारु अदि चाला लोतुगा उंटदंट सो कोद्दिगा लोपडि वरकु वेल्तामु वीडियो चूडंडि याक्चुअली एवरु फोन तीसुकोलेनि लेट्लेदु लोपडिकि ए मात्रं तीसुकोलेनु अलर्ट मात्रं चाला कोडुतुन्नायि फोन्स जाग्रत्तगा उंडालि चूडंडि अलर्ट्स एला నేనైతే ఫోన్ పెట్టేస్తున్నా ఎందుకంటే లోపల ఇంకా లోపలికి వెళ్దామని చూస్తున్నాము ఆ వీడియో తీయడానికి కష్టం అవుతుంది సో ఈ వీడియో ఇక్కడికైతే చేస్తున్నది ఇంకంటే మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను చలో ఎండిన చేపల అనేది అమ్ముతూ ఉన్నారు సో ఎవరైనా కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ కొనుక్కోండి ఇప్పుడైతే మనం సముద్రంలో పోయినాము వచ్చాము నో నోర్ మీరా నో నోర్ మై మోహం పగిలిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వచ్చాము సముద్రంలోకి ఇప్పుడైతే తినేసి మనం బయలుదేరుతాం ఇంకా అలా తిరిగి వీడియో కూడా ఎంత ఉన్నాయి దాని రేట్ ఏందనేది మీకు చెప్తాను వీడియో పూర్తిగా చూడండి వాట్ యు కర్ ఎట్లా ఏంది అసలు ఎంత ఉంటాయి ఇక్కడ తినాలంటే అసలు అవన్నీ మీకు చూపిస్తాను వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీకు వేజ్ పల్టే ఎలా ఉంటాయి ఇవన్నీ తినడానికి ఉంటాయి ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ తినవచ్చు మొత్తం సీ ఫుడ్ దొరుకుతది ఇక్కడ మనకి ఏందమ్రా అన్ని రకాల చేపలు ఉంటాయి ఇక్కడ ఏనో రైలున్నాయా చాపలు మేర
రైస్ ఆ పువ్వులు ఫిష్ ఒకటి ఉందా ఫిష్ ఏంటండి అది వంద తక్కువ తీసుకోండి రెండు తీసుకోండి పది పది తగ్గించమంటారా వీటికి మాత్రం కట్టిన ఫ్రెండ్స్ మనమైతే రొయ్యలు చెప్పాము రొయ్యలు రెడీ చేస్తున్నారు మన కోసం బాయ్ మాత్రం ఫిష్ చెప్పిండు బాయ్ కోసం ఫిష్ రెడీ అవుతుంది రెడీ అయినాక చెప్తాను కొయ్యండి ముక్కలుగా మాదికి రెండు ముక్కలు లాగా కొట్టేయండి కొయ్యండి రెండు తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్తాను రొయ్యలు చేసినాము రొయ్యలు వచ్చేసి తిన్న టేస్ట్ చెప్తాను మేము తిన్నాము మీరు కూడా ఎవరైనా తినాలనుకుంటే షాప్ చూడండి షాప్ పెడుతున్నాను ఈ నంబరు షాప్ నంబర్ 7 ఉంటుంది షాప్లోకి వచ్చి తినండి ఆంటీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు షాప్లోకి వచ్చి టేస్ట్ చేయండి మీరు కూడా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి